21వ ప్రశ్న. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ కొత్తకు వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. 21వ ప్రశ్న. విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్ 21 చర్చించే అంశం ఏది? ఆర్టీఈ 2009లో సెక్షన్ 21 ఏంది? బడి నియమాలు, గుర్తింపు, పాఠశాల యాజమాన్య సంఘం, సంబంధిత ప్రభుత్వాల బాధ్యత. వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? వెరీ గుడ్, 21 ఇస్ ద 3. పాఠశాల యాజమాన్య సంఘం. ఇరవై రెండవ ప్రశ్న. హోదా హక్కుల్లో మనుషులంతా స్వేచ్ఛగా సమానంగా జన్మించారు, ఇది దేనికి సంబంధించింది? హోదా హక్కుల్లో మనుషులంతా స్వేచ్ఛగా సమానంగా జన్మించారు, ఇది దేనికి సంబంధించింది? ఇరవై రెండవది, సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. విశ్వ మానవ హక్కుల ప్రకటనకు సంబంధించింది. 23వ ప్రశ్న. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఎంత శాతం మించకూడదు? ఎంత శాతం ఖాళీలు ఉండకూడదు? పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీలు ఎంత శాతం మించకూడదు? ఆప్షన్ 2, వెరీ గుడ్, 10% కంటే మించకూడదు. 24వ ప్రశ్న. విద్యా హక్కు చట్టంలో బాలల హక్కుల సంరక్షణను ఏ అధ్యాయంలో చర్చించారు? విద్యా హక్కు చట్టంలో బాలల హక్కుల సంరక్షణను ఏ అధ్యాయంలో చర్చించారు? ఆప్షన్ 3, 6వ అధ్యాయంలో చర్చించారు. 25వ ప్రశ్న. ఒక విద్యార్థిని అతడి తల్లిదండ్రులు డిసెంబర్లో పాఠశాల ప్రవేశం కోసం తీసుకొచ్చారు, అప్పుడు ప్రధానోపాధ్యాయులు ఏం చేయాలి? ఒక విద్యార్థిని తల్లిదండ్రులు డిసెంబర్లో పాఠశాలకు తీసుకొచ్చారు, అప్పుడు ప్రధానోపాధ్యాయులు ఏం చేయాలి? తల్లిదండ్రులను మందలించాలి, పై అధికారుల అనుమతి తీసుకోవాలి, వెంటనే చేర్చుకోవాలి, వచ్చే సంవత్సరం రమ్మని సలహా ఇవ్వాలి. 25వది, 3. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. వెంటనే చేర్చుకోవాలి. 26వ ప్రశ్న. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం జాతీయ పర్యవేక్షణ కమిటీలో చైర్మన్తో సహా ఎంతమంది ఉంటారు? ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం జాతీయ పర్యవేక్షణ కమిటీలో చైర్మన్తో సహా ఎంతమంది ఉంటారు? 15 మంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 27వ ప్రశ్న. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రాథమిక విద్య అంటే ఏంది? విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రాథమిక విద్య అంటే? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 నుంచి 8 తరగతి వరకు ఉన్నదాన్ని ప్రాథమిక విద్య అంటారు. 28వ ప్రశ్న. కింది వాటిలో విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం తప్పుగా జతపరిచిందేది? 1, అధ్యాయం 2 అంటే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు. అధ్యాయం 4 అంటే ఉపాధ్యాయుల బాధ్యతలు. అధ్యాయం 7 అంటే పాఠశాలల ప్రమాణాలు. అధ్యాయం 1 అంటే బాలల హక్కుల సంరక్షణ. 1 బాలల హక్కుల సంరక్షణ. 29వ ప్రశ్న. కింది వాటిలో సరికాని ప్రవచనం. విద్యార్థుల సంఖ్య 200 దాటితే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40. ఒక పాఠశాలలో 10 మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. తాత్కాలిక ప్రాతిపాదికన తీసుకునేవారు
ఆరోగ్య, వ్యాయామ విద్య, వృత్తి విద్య, కళా విద్య ఉపాధ్యాయులు విద్యా సంవత్సరంలో ప్రాథమిక స్థాయిలో ఉండే పనిదినాలు 200. సరికాని ప్రవచనం 29.3. తాత్కాలిక ప్రాతిపాదికన తీసుకునేవారు ఆరోగ్య, వ్యాయామ విద్య, వృత్తి విద్య, కళా విద్య ఉపాధ్యాయులు. ఇది కాదు. 30వ ప్రశ్న. ఆర్టీఏ యాక్ట్ 2009లోని 23వ సెక్షన్ ప్రకారం ఉపాధ్యాయ అర్హతలు నిర్ణయించేది. ఆర్టీఏ యాక్ట్ 2009లోని 23rd సెక్షన్ ఉపాధ్యాయ అర్హతలు నిర్ణయించేది. 2 ఎన్సిటీ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. డిసెంబర్ 10ని ఈ దినంగా పాటిస్తారు. బాలల హక్కుల దినం, మానవ హక్కుల దినం, ఐక్యరాజ్య సమితి దినం, ప్రజా సంక్షేమ దినం. వెరీ గుడ్, మానవ హక్కుల దినం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్.